హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మనం చేపల పులుసు చేస్తున్నాం అండి. ఇది నా రెసిపీ కాదండి, ఓయ్ మా అమ్మగారి రెసిపీ. దీన్ని మేము చిన్నతనం నుంచి తిన్నాము, చాలా ఎంజాయ్ చేసాము, చాలా టేస్ట్గా ఉందని ఆనందపడ్డాం. మా అమ్మగారు గతించారు, ఈరోజు అదే రెసిపీని మీ ముందు తయారు చేయాలని చెప్పి వచ్చాను. దీనికి ఏమేం కావాలో చెప్తాను, తయారు చేసి చూపిస్తాను, చూద్దాం రండి. ఇలా చేప ముక్కలను కోసుకున్న తర్వాత నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి తర్వాత ఉప్పేసి ఈ ముక్కలు తెల్లగా వచ్చే వరకు బాగా కడుక్కోవాలి. కేవలం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే ఈ పులుసుకు సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా సన్నగా కోసి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, నూనె, పసుపు ఉప్పు కారం నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని మసాలా అంతా ముక్కలకు పట్టుకునే వరకు బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ముక్కల్లో ఈ విధంగా చిక్కగా తీసి పిండుకోవాలి. తర్వాత ముక్కల్లో చింతపండు పులుసు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పులుసు కనుక గట్టిగా అనిపించిందే కొంచెం వాటర్ యాడ్ చేసి ముక్కల పైన నీళ్లు తేలే వరకు సమానంగా పోసుకుని మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకుంటే ఒక అరగంటలో మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. బాగా వేడెక్కక ముందే ముక్కల్ని ఈ విధంగా తిరగేసి మూత పెట్టుకోవాలి. ఇక గరిటె పెట్టి కలపకుండా 10 నిమిషాలకు ఒకసారి మనం కుండని చేత్తో కదుపుకోవాలి.
ఇలా ఉడికేటప్పుడు కుండను పైకి తీసి ముక్కలు బాగా కదిలేటట్టుగా కుండను చుట్టూ తిప్పుకోవాలి. తర్వాత ఉప్పు కారం పులుపు చూసుకుని మూత పెట్టుకోవాలి. కరివేపాకు, మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దింపే ముందు కరివేపాకు 3 రెమ్మలు దీనిలో వేసుకుని మూత పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంది. అలాగే ఈ పచ్చిమిరపకాయ ఉంది చూసారా, ఈ పచ్చిమిరపకాయని నలిపి ఇలా ముద్దలో పెట్టుకుని తింటుంటే చాలా బాగుంటుంది. చూశారు కదండి చేపల పులుసు ఎలా తయారు చేసామో. దీన్ని ఒక అర్ధగంటలో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.